కాబట్టి అధిష్టానం వాణిజ్య శాఖతో పాటు సాంస్కృతిక శాఖను కూడా నా చేతిలో పెట్టింది. మన కళాకారులకి ఎప్పుడు ఏ లోటు వచ్చినా ఇంటి ముందు వారిపోతానని ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నానంటే నాటిక యూటర్న్ రచన కాళహస్తి నాగరాజు దర్శకత్వం సిఎస్ ప్రసాద్ నాటిక యూటర్న్ ఇలాగే ఇదే లెవెల్లో స్పీచ్ తీశారు అనుకోండి చప్పట్లే చప్పట్లు. అసలు మీరు మాట్లాడటం మొదలెడితే చాలండి బాబు ఆపకుండా పడతారు. అదే సార్ చెప్పండి సార్. మొన్న నటరాజ నాటక అకాడమీ వాళ్ళు నాటకోత్సవాలు చేస్తున్నావు అని 5 లక్షలు గ్రాంట్ చేయించుకున్నారయ్యా. అవును సార్. సంతకం పెట్టేదాకా ఇది సెల్ ఫోన్ లో సాగుబట్టి సేవలు మూసేశారు అనుకో. ఎంత ఫంక్షన్ చేశారంటావా లేదా? ఆల్రెడీ అయిపోయింది సార్. అయిపోయిందా? అవును సార్. మనం చెప్పాలా వద్దా? మన ప్రిఫరెన్స్ మనకి ఇవ్వాలి కదా. అదే చెప్పలేదండి. అయినా గ్రాంట్ తాలూకు మన మాట. అదే నడి బాబు మీ వాళ్ళ 20% మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. 20 కాదయ్యా, 25 అని చెప్పలేదు. ఆల్రెడీ నేను చెప్పాను సార్. కానీ అంతకు ముందు శారదా నాటక కళా సంస్థ వాళ్ళకి 20% కమిట్ అయ్యే ఉన్న సంగతి వాళ్ళకి ఎలా తెలిసిందో కాదు. అలాగే మమ్మల్ని కూడా కమిట్ అవ్వమన్నారు సార్. ఆ శారదా నాటక అకాడమీ వారు పిలిచారు, దండేశారు, చాలా గొప్పే చెక్కబొక్క చేతిలో పెట్టారు, పెద్ద సన్మానం చేశారు. శ్రీ ఫంక్షన్ చేశారంటావా? అయ్యా చేశారో లేదో మనకు అనవసరం. మన అమౌంట్ మనకి మన అకౌంట్ లోకి వచ్చేసింది కదా, అందుకే మన మనకే పెట్ట సార్. అలాగే 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 ఎక్కడ ఏది వదలకు. మనకి అలా పడిపోతున్నావు అంటే మన అకౌంట్ అలా పడిపో. అన్నీ నేను చూసుకుంటాను. నాన్నగారు ఏమిటి ఇది? ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి కళా సేవ అనే ముసుగులో ఇలా 1000 కోట్ల అవినీతి కుమ్మరుకోవడానికి మీరు రాజ్యం పోస్తారు. ఇప్పటికే మీరు అవినీతి ఊపులో కూరుకుపోయారు. అయినా మీకు ఇంకా ఆశ తీరలేదా? నాన్న నువ్వేం చదువుతున్నావురా? డిగ్రీ. మరి నేను పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నమాట. ఎన్నికోగ్రోడ్ ఎంట్రెన్స్ ఎన్నిసేపుడు చూడ నాకు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది చదువులో కాదు. ఓయ్ జీవితంలో కోటం గట్టి సర్వోత్తమరో ఇల్లు ఊరు నిండా స్థలాలు వీరివాడ నగలు వేలకొలది చేశాడంటే అవినీతి కాచిపోయిన కదరా. ఆయన ఎదగాలంటే ఎదో పనులు చేయాలి తప్పదు. ప్రతిమంత శిరోమణి ఊరు గుడుసున్నది తీసుకొచ్చి నన్ను ఎత్తిట్టుకున్నది. నా నిత్యకి నాట్యం చేస్తామని కాదు, నా బుర్ర పూలు చేస్తామని సెటైల్ చేసాడు. నాకు ఇష్టమే ఇంకా నా మీద సెటైల్ అయితే మాత్రం నాకు ఎక్కడో కాలుంది. అయ్యా మీరు తమరు మరోలా అనుకో, తమరు ఈ పొజిషన్ లో ఉన్నారు అంటే అది ఇదిగో అమ్మగారు చేసే సెక్రటరీ. ఈ పిల్ల చేసే పూజలకి వ్రతాలకి పునస్కారాలకి మొగుడు పొజిషన్ బాగుంటుంది అనుకుంటే ప్రతి ఇంట్లో గజస్వం పెట్టించేయాలా, గాలి గోపురం కట్టియాలి. ఉచిత బాగా ఇచ్చేస్తా అన్న సలహా ఇవ్వడానికి నువ్వు మండలవా? నేను రావణాసురుడున్నా. అయ్యా తమరు మరోలా అనుకో, తమరు రావణాసురుడే కాకపోయినా రాజకీయ రంగంలో మాత్రం తమరే నెంబర్ వన్ కదా సార్. రాజకీయాల్లో ఏమో కానీ అవినీతిలో మాత్రం ఈయన కానీ నెంబర్ వన్. ఈయన తర్వాత ఎవరన్నాని నా ప్రాణం వచ్చాడు వచ్చాడు సార్. నా మాట పక్కన వీడు నెంబర్ వన్ లాయర్ అంటే ఇగో వీడు కేసు వాదిస్తాడే చాలు, జనాలు క్యూ కడతాడంటే చెప్పు. మరి రోజుకి 24 గంటలకు ఉండేది ఎన్ని కేసులు వాదిస్తాడు? తీసుకుని ప్రిస్టీజియం వాదిస్తాడంటే. అవును సార్ నిజమే. ఒక స్థాయి దాటిన తర్వాత డబ్బేలాగో సంతృప్తి ఇవ్వదు, అందుకే మన అహాన్ని సంతృప్తి పరిచేలా కేసులు వాదిస్తున్నారు అన్నమాట. ఎంతైనా హై ప్రొఫైల్. హై ప్రొఫైల్ కేసులు ఆడు వాదిన కాదు, వీడు వాదిన ప్రతి కేసు హై ప్రొఫైల్ కావాల్సిందే. బాగా చెప్పారు.
మంచి పిల్ల పిస్తున్నావు ఏంటి సంగతి? అనియా టీ తీసుకోమ్మా. ఈ భాష తగలాడా మీ అమ్మ కడుపు మాడా. ఇంకోరే నిన్న ఆస్తి అంతస్తు ఐశ్వర్యం సంపాదించి కానీ దీన్ని మాత్రం సిరులే చేయలేకపోతున్నాను రా. ఆ ఇంగ్లీష్ నాకు ఆడ మాట్లాడతా చెప్పానా? మాకు వచ్చి బోర్డు ఇంగ్లీష్ ఎప్పుడు వద్దులే. ఏదని అంటే బూతు అంట. ఇదిగో అనయ్య ఇప్పుడు ఆయన ఏదో అన్నాడే అది ఏంటది? సిల్లేజ్ అంటే ఏంటి? సిలీజ్ కదా సిబిలేజ్ అంటే నాగరికత. నాగరికత మా ఇంటికి వెళ్ళిపోచ్చేసి మా ప్లాట్ఫామ్ నన్ను చూసేసి మా ఇంటి గోడ దూకేసి ఎప్పటి నుంచి నన్ను కౌగిలించేసుకున్నట్టు సిల్లీజు. అనేది నాగరికత నా దాంట్లో పార్టీ జెండా ఒట్టుకొని ఆ జెండా తరఫున పోటీ చేసి మా ఓట్లు అన్ని గెలిచేసాడే అనేది నాగరికత. చెప్పుకుంటే శిక్షణని అందుకే అంటారు ఇంటి పేరు పద్దురారు ఇంట్లో కబురం కొప్పు. పార్టీ జెండా పట్టుకుని ఈ స్థాయి వచ్చారా? పార్టీ జెండా అంటే పెట్టి ఎలా వాల పోటలు పెట్టేసుకొని ఓ చేత్తో జిగురు పక్క కట్టేసుకొని ఇలా గోడకి ఎలా పోటలు అలా చూస్తున్నాడే ఆ జెండ చూపు చూసి నన్ను నటిస్తున్నాడు. అమ్మగారు అమ్మగారు బాగుంది అమ్మగారు బాగా ఇంట్రెస్టింగ్ ఉంది ఇంకొంచెం. ఇది ఏమైనా బాబుజీ ఆటోబయోగ్రఫీ అనుకున్నావా బ్యాంక్ లో చెప్పడానికి? ఆటోగ్రాఫ్ ఆఫ్ సర్వోత్తమరావు డిగ్రీ. నా ఫ్లాష్ పేపర్ నా అనుకున్నట్టుంది బేకంతా చదువుకునే స్తోమత లేదు నాకు. నీ డబ్బులతో పుస్తకాలు నాకు చదువు చెప్పించాను చదువు ఒక్క అంతంత మాత్రం నన్ను నా భుజం తిరిగి అధికార పార్టీ చెప్పిన భుజం ఒక మామూలు కార్యకర్త నుండి పార్టీ దిశానిర్దేశం చేసే మినిస్టర్ స్థాయికి ఎదిగేలా చేశాను. రెడీ చేసుకుంటే నీ లైఫ్ యూటర్న్ అవుతుందని చెప్పింది నువ్వే కదరా. అది కాదు ఆ రోజు అన్ని అలా చెప్పినాడు కాబట్టి సరిపోనాది. లేకపోతే ఇదిగో నువ్వు చేసిన ఏదో పనికి మా అయ్య మా పేటలు అంతా కలిసి నీ శర్మ వచ్చేసి నా చెప్పులు కుట్టించి. చూడమ్మా వాడు ఆకాశం అంతా ఎత్తి ఎదిగిన వాడి స్థానం ఏమిటో నీకు నాకు తెలియంది కాదు కదా. పొందించుకుంటామేంటి ఇదో బాయ పుట్టుకతో వచ్చింది పొడకల్లా ఎట్టదాకా పోదంటారు. అయినా మాట్లాడితే సుసి సుసి అంటాం ఎందుకు? నా పేరు అప్పన్న నర్సమ్మ అని ఒకరోజు కూడా ముద్దుగా పిలిచిన పాప అనుకోలేదు. ఏమిటి సార్ అమ్మగారి అసలు పేరు అప్పల నరసమ్మ? అప్పల నరసమ్మ ఇప్పుడు టీవీ దేనికి ఏ విషయాలకి సాక్షులు చెప్పేస్తారా? చూడు పుల్లారావు ఆవిడ చిన్నప్పుడు నిరుపేద కుటుంబం అందసంద లేకపోయినా పెట్టుకుని ఎక్కడో కూర్చోబెట్టా. ఏంటి అందసంద నేవా మరి ఆ రోజుల్లో రమణాగా ఉన్నావు ఉన్నావు అదేంటది ఇంకో కోత ఎట్టి పూజిస్తున్నావు? వాడు మర్చిపోయేవాడు కాదు. ఒకవేళ మర్చిపోయినా అది గుర్తు చేయడానికి నేనున్నాను కదా. అంతేనా? మీరు భలేవారు సార్. తమరు అంకుశం లాంటి వారు, అయ్యగారు మదగజం లాంటి వారు. అంకుశం చేతితో పట్టుకున్న మావటి మాట వింటుంది కానీ మదగజం మా అలాంటి మామూలు మాట ఎక్కడ వింటుంది సార్? ఉండరా నీ నాలుగును అదుపులో పెట్టుకోలేదు అనుకో రేపు నాకు ఒకటేడానికి నువ్వు ఉండవు. అంత మాట్లాడకండి సార్. ఏదో నీ మధ్య ఉండే చదువును బట్టి అలా మాట్లాడాలి కానీ నీకు సలహా చెప్పేటంత వాడినా సార్? మనోడు మనోడు సంకేతుంటే మన చేతి సంక నాకించి సార్ అక్కడో ఈ చదువుకోవద్దు చిక్కిదేరా ఏమి తెలియకపోతే ఎదగడం ముందు ఎర్ర ఎలవలు చేసేస్తారు. అలా నేను ఎందుకు అనుకుంటాను? అయినా ఏంటో ఈ మధ్య నీకు బాగా ధైర్యం అయిపోయి నా తెలుగు నువ్వు ఇచ్చింది కదరా చూడు విజయ సింహాల సైతం పెంపుడు కుక్కలు తెచ్చుకునే సర్కస్ రింగు మసాలా చూడవా. హలో బాగా చెప్పారు సార్. ఇక్కడే ఉన్నారు సార్. ఇస్తున్నాను సార్ ఎమ్మెల్యే ఆంజనేయ సార్.
ఆంజనేయులు బాగున్నానయ్యా బాగున్నానయ్యా, అన్ని బాగా అవుతున్నాయా? గో ఈసారి పార్టీ గో ఎలక్షన్ మంచి రెస్పెక్ట్లో సాగుతాయి. గో నువ్వు ఇసుకే తింటావు, మట్టి తింటావు, గ్రానైట్ పండ్లే తింటావు, ఏం తింటావో తిను, అందినంత అందుకో, దొరికినంత దోచుకో. గో మన పార్టీ మనం నెగ్గి తిరాలి, పార్టీ పట్టినట్టు మనం మాత్రం నెగ్గి తిరాలి. అంతే అంతే, పొరపాటున ప్రతిపక్షం నెగ్గారనుకో, నెగ్గరు నెగ్గారనుకో, అప్పుడు ఎన్ని తిరగదోడతారు, ఎన్ని సమాధానం చెప్తా కూర్చోవాలి మరి. అదే మరి వేసేసుకో, అది తీసుకో నేను ఈసారి మన పార్టీ ఏమన్నా డౌట్ అంటారా? పార్టీ అవసరయ్యా, మన సీట్ మాత్రం గ్యారంటీ. నిజమేనండి, ఎందుకంటే మీకు ప్రాణ స్నేహితుడు మీ తోడుండగా మీకేంటి సార్, మీ స్నేహ బంధం అలాంటిది. అందుకే ఆ బంధం ఇంకా ప్రబడాలనే వీడి పూర్తిని నా ఇంటి కోళ్ళగా చేసుకుంటున్నాను. చాలా అదృష్టం ఉన్నారు, మా అమ్మాయి అంటే నాకు ప్రాణం కట్టి చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది. పార్వతి చనిపోతూ ఆకర్షణలో ఏమంటూ చేశాను, లేక లేక పుట్టింది. ఏ ఆడన పడలా లేకుండా దాన్ని పెంచాను, దానికి ఏ కష్టం రానుకుండా చూస్తాను. దాన్ని ఒక మంచి ప్రేమగల సమంతులను ఇస్తాను, ఇది నా ఆకలి కొడుక, నా ఆకలి మీరిచ్చే కానుక. నువ్వేటి పెంకెట్టుకోకు, సుమతిని నా కోడలాగా కాదు నా కూతురులాగా చూసుకుంటాను సరే? ఒకనాడు ఏమైంది తెలుసా, సుమతి ఏనుగు కావాలని అడిగింది. ఏనుగా? ఏనుగే కదా అని ఏనుగు బొమ్మ తీసుకొచ్చి ఇచ్చా. బయట పారేసి నాకు వద్దు, నాకు నిజమైన ఏనుగు కావాలి అని గొప్పగా మారుతుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఎలా ఏడుస్తూ కూర్చుంది. చివరికి దగ్గరలో సర్కస్ కంపెనీ ఉంటే వాళ్ళతో మాట్లాడి ఎలాగోల మేనేజ్ చేసి కూర్చున్న కొనే ఏనుగు తీసి ఇంటి ముందు పెట్టి దాన్ని ముద్ర. ఒకసారి పులి కావాలని అడిగాడు. పులి అంటే మాట అయినా ఎంత పులి పెట్ట కదా సార్, మరి అప్పుడు ఏమైంది? ఏంటో కది ఈయనగారు పులిసం కట్టేసి వినయ్, నిన్న మీ వాళ్ళకి చేసి హీలింగ్ వచ్చిందయ్యా. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అంటే ఆ డిసీజ్డ్ ఫ్యామిలీస్కి ఒక 25 లక్షలు వచ్చేలా ఏర్పాటు చేసి కేసు విత్డ్రా చేయించారు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పీకల దాకా తాగి 2 నిండు ప్రాణాలు బలి తీసుకున్న వాళ్ళని కాపాడాలని ఎలా అనుకుంటున్నారు అప్పుడు? దిస్ ఈస్ నాట్ కరెక్ట్. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, అది మిగతా వాళ్ళందరికీ గుణపాఠం కావాలి. మీరు ఈ కేసు వాదిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అప్పుడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబం చాలా పేద స్థితి, కనీసం ప్రతిరోజు తిండి తినే పరిస్థితులు కూడా పడవు. వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయటమే న్యాయం అనిపించింది. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 10 లక్షలు, మీ వాళ్ళ దగ్గర నుంచి 15 లక్షలు, టోటల్ 25 లక్షలు వచ్చేలా ఏర్పాటు చేశారు. మీకు మరొక విషయం చెప్పరా, ఒకవేళ కోర్టుకి వెళ్ళినా వాడు చాలా డబ్బు ఉన్నమాట, మరి కొంచెం వెళ్ళగలరు, అవసరమైతే సాక్ష్యాలు తారుమారు చేయగలరు. ఆర్థికంగా వీళ్ళని బలోపేతం చేయటమే మంచిదని తోచే అలా చేశాను. క్షమించండి, నేను అంత దూరం ఆలోచించలేకపోయాను. సరే అనుకోండి, ఓకే విశాల్ వినయ్ మర్చిపోయినా, నేను మీ నాన్నగారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పాను, వాడు నీకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అది కదా. ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్ అయినా ఫాదర్ అయినా తప్పు చేస్తే మాత్రం ఐ డోంట్ ఎక్స్క్యూజ్. అది ఇంట్లో పరిస్థితి, ఎన్ని కష్టపడి ప్రసాదంలో ఉంది కోపలో, ప్రతి దానికి వ్యతిరేకమే. ఇది ఆడు కూడా నా ఫుల్గా సపోర్ట్ చేసి నువ్వు అక్కడేరా. అయ్యా అయ్యా, ఆయనతో పాటు నేను కూడా రండి అయ్యా. నేను లేకుండా ఆయన చేసే ప్రతి అవినీతిలోని మీ ఎంకరేజ్మెంట్ కూడా ఉంది.
అవినీతి కుంభకోణాల సొమ్ము కోట్లాది రూపాయలు తరతరాలకి తరగినంత మా ఇంట్లో ములుగుతుంది అప్పు. కడుపు నిండే అంత డబ్బు ఉంటే సరిపోతుంది, అది ఆకలి తీర్చాలి. అంతేగాని అరగనంత డబ్బు ఉంటే అది ఎప్పటికైనా డేంజరే. రేపటి గురించి ఆలోచించుకుంటారా? రేపటి గురించి అయితే పర్వాలేదు నాకు, కానీ తరతరాలు తరతరాల గురించి ఆలోచిస్తేనే ఎలా? రే అది కాదా నా మాట. మీ అయ్యా కోసం పడవ ఎప్పుడు ఉండదే కదా, ఇదిగో టిఫిన్ చేద్దాం రండి. పెసరట్లు ఏడి ఏడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి, చాలా ముందు బాగుండవు. అంకుల్ తీసుకెళ్ళి టిఫిన్ రమ్మంది మమ్మల్ని నిన్ను కాదు. డబ్బుతో ఏదైనా సాధించగలను, డబ్బు కోసం ఏదైనా చెయ్యొచ్చు అనుకునే మనస్తత్వం ఆయన. కానీ ఆ డబ్బు కంటే ఎంతో విలువైనవి అనుబంధాలు ఆప్యాయతలు అని ఆయనకి తెలియడం లేదమ్మా. రాత్రి ఆయన గురించి మేము ఎంత టెన్షన్ పడ్డామో ఆ భగవంతుడికే తెలియాలి అక్కు. భగవంతుడికి మమ్మల్ని కలిసి ఫోన్ గురించి తెచ్చుకుని ఇక్కడ ఒక ఫోన్ కూర్చోబెట్టేశారు. ఎంతైనా మినిస్టర్ గారు కదా, అరెస్ట్ ఇక్కడ వదిలేశారు. లేదు డబ్బు వారికి ఎక్కడ దొరికింది? అయ్య గారు పూజా మందిరంలో సార్. ఎక్కడ? పూజా మందిరంలో సార్. పూజా మందిరంలో? అవును సార్. ఆ డబ్బు వాళ్ళు సీజ్ చేశారా లేదా పట్టుకుపోయారా? పట్టుబెట్టిలో పెట్టి సీజ్ చేసి పట్టుకుపోయారు సార్. డబ్బు పోయినది మాకు బాధగా లేదండి, కానీ నాన్నగారికి ఏమవుతుందని చాలా భయంగా ఉందండి. ఇంతకీ వాడెక్కడ? ఏం చెప్పమంటారు సార్? బాంబే డైరీ తప్పటి ముసుగేసుకుని నరసింహ సినిమాలో రవికృష్ణ లాగా తలుపులు మోసుకుని పడుకున్నారు. అసలు తలుపు మాట్లాడారంట. మహాభారతంలో అస్త్ర సన్యాసం చేసిన ఎంతో కష్టపడి సంపాదన కోట్లు. ఎవరి కష్టంతో సార్? కురిసి గోవా పంపించేద్దాం సార్. చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడ గోవాలో సముద్ర తీరంలో అందాల తారలు. సరే కొట్టికి ఎగరగడ స్వర్గం జరిగిందట. పెళ్ళయ్యే నాడైంది, పెద్ద పిసలేరు, ఇంట్లో పెద్ద ఉంది. ముందు దాని కన్నా ఆలోచించు. గవదాక ఏర్పడక్కర్లేదు. ఊర్సవ నన్ను గోసాలు కలిగి కాసిన ప్రాణి జల్లు రెండు వస్తాయి. డబ్బుల్లో నాడు లేదు పెర్సనల్స్. ఇప్పుడు వెళ్ళిపోచ్చిన ఏంటి ఎంత కష్టపడి పోషణ తెలుసు కదా. నా జీవితాన్ని పుస్తకంలో ప్రతి పేజీని చదివినోడు రఘు.
ఆహ్వానిస్తే వచ్చి ఆనందపడేవాడు కాదు రాష్ట్రీయ ఆపదలో ఉండి వచ్చి కాపుకే వాడిస్తుంది. ఎంత బాగా చెప్పారు, చాలా సంతోషం. కాగితాలు ఏంటి? అదే డబ్బు దొరికినట్టు నన్ను కన్ఫ్యూజ్ చేసి ఏవేవో సంతకాలు పెట్టి చేసుకున్నారు రా వీళ్ళు. పుల్లరా కోట్లైనా సరే ఈ కేసు నేను చేస్తాను, గెలిచి తీరుతాం. ఐ గాట్ మై ఓన్ ఆర్డర్. ఏసీబీ కోర్టు కానీ హైకోర్టు కానీ ఎక్కడికైనా వెళ్ళని ఈ కేసు నేను చేస్తాను. డోంట్ వరీ, చాలా హ్యాపీ. చాలు, ఆ మాట చాలరా. న్యాయస్థాన అరణ్యంలో జూరు సింహం వచ్చిన పక్క నుంచి ఇక నాకే భయం. ఓకే, టెన్షన్ టెన్షన్ పెట్టే పోయినప్పుడు మాది అంటే వచ్చేలా చేయకపోతే మళ్ళీ నల్ల కోర్టు వేసుకో. నువ్వు అమ్మాయి వినయ్ మీరందరూ సంకల్పం ఓకే. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయి, ఏం మాట్లాడాలో నేను చెప్తాను ఓకే. దొరికాయని ఏసీ కూడా పట్టుకుపోయారని వార్తా పత్రికలో మీడియాలో చూపించారు. ఇది ప్రతిపక్ష వాళ్ళు నా మీద జరిగే బురద ప్రయత్నమే. పార్టీలో ఎవరి స్థాయిలో ఉన్న నన్ను నా పార్టీని అధపదం తొక్కేసి నా మీద తప్పుడు కేసులు పెట్టి బనాయించి నన్ను అవనాయం చేయాలని వాళ్ళు కుట్ర. నా దగ్గర దొరికిన డబ్బులకి అనాపరిశ్రులతో సహా లెక్క చూపిస్తాను, అనాపరిశ్రులతో లెక్క చూపిస్తాను. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వానికి ఓయ్, దమ్ముంటే స్పెషల్ కోర్టు పెట్టి తేల్చమని చెప్పండి. ఇదో నా నీతి నిజాన్ని నిరూపించుకోవడానికి అవసరమైతే ఆమరణ నిర్హారం తీసుకొని వచ్చేస్తాను, మాట ఇస్తున్నాను అంతే. ఈ కేసు మీరే వాదిస్తున్నారా సార్? అవును, మంత్రి గారు చెప్పింది యథార్థం. సంబడీ ఈజ్ బిహైండ్ ది కట్. ఎవరో ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని అనగతొక్కాలని బీజేపీ చేస్తున్న కుట్రలో భాగమే అనుకుంటున్నారు. ఏదేమైనా వీటి హూ ఇస్ ద బిహైండ్ ది కట్? సాక్ష్యాలు ఉన్నాయి సార్? సాక్ష్యాలు లేకుండా కోర్టు ఎలా ఛాలెంజ్ చేస్తాం? ఇప్పుడు ఏమైనా చూపగలరా? దట్ విల్ మీట్ ఇన్ ద కోర్ట్. నమస్కారం. ప్రముఖ రాజకీయ నాయకుడు, మా క్లయింట్, ప్రజాప్రతినిధి, సాంస్కృతిక శాఖ మంత్రులైనటువంటి శ్రీ సర్వోత్తమరావు గారిపై ఏసీబీ ఆపాదించబడ్డ కేసులు వాదించడానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. ఎవరానా
మా పెయింటింగ్లో 500 రూపాయలు 500 కోట్ల రూపాయలు దొరికినాయి అన్న ఏసీబీ ఇన్స్పెక్టర్ చక్రధర్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతిని ఇవ్వవలసింది కోరుతున్నా. పర్మిషన్ గ్రాంటెడ్. చక్రధర్ 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 మీ పూర్తి పేరు? ముత్తుమాల శంకరధరరావు సార్. ఈయన మీకు తెలుసా? తెలుసు సార్, మంత్రి సర్వోత్తమరావు గారు సార్. ఈ ఇంట్లోది కదా మీరు రైట్ చేయడానికి వెళ్ళారు? ఎస్ సార్. చూడండి, మా క్లయింట్ ఇంట్లో 500 కోట్ల రూపాయల నల్లధనం, యాజ్ యూ సెడ్, నల్లధనం అని మీరు చెప్పారు, నేను చెప్పండి. నల్లధనం దొరికినట్లుగా మీకు ఎవరు చెప్పారు? ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరైనా లెటర్ రాశారా? అది చెప్పండి. సాక్షి సరైన సమాధానం చెప్పనివ్వకుండా సాక్షిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు డిఫెన్స్ లాయర్ గారు. నో యువర్ ఆనర్, ఐఎమ్ డౌటింగ్ సంబడి ఈస్ బిహైండ్ ది కర్టెన్. వాళ్ళెవరో వెలికితీయాలనే ప్రయత్నమే నా ప్రశ్నలోని భాగం. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. థ్యాంక్ యూ ఆనర్. చెప్పండి సార్. అది ఎవరో సంబడి ఫోన్ చేశారు సార్. ఎవరా ఫోన్ చేసింది? ఫోన్ నెంబర్ చెప్పగలరా? అది తర్వాత మాట్లాడుకుందాం. చూడండి, మా క్లయింట్ ఇంట్లో రైట్ చేయడానికి మీరు ఏ టైంలో వెళ్ళారు? అర్ధరాత్రి 12 అయింది సార్. ఎన్ని గంటల వరకు వచ్చేసారు? సుమారు 3 గంటల వరకు రైట్ చేశారు సార్. అంటే అప్పుడు మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమి రైస్ కాలేదా? సెక్యూరిటీ అడ్డుకున్నారు సార్. మీ ఐడి కార్డు చూపించి తప్పుకోమన్నారు సార్. మీరు తలుపులు కొట్టారు కదా? తలుపులు ఆయనే తీసారా? వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా అర్ధరాత్రి తలుపులు తీసి నిర్భయంగా ఆయన లోపలికి తీసుకెళ్లారంటే ఆయన ధైర్యవంతుడు అని చెప్పాలి. చూపించాను. ఎప్పుడు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఐడి కార్డు చూపించారు? అంటే వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చిన తెలిసి కూడా నిర్భయంగా ఎటువంటి నదురు బెదురు లేకుండా లోపలికి తీసుకెళ్లారంటే చెప్పకనే చెప్పనుంది ఆయన ఏ నేరం చేయలేదు అని. ఓకే, చూడండి, ఆయన మీకు పూర్తిగా సహకరించారా? చేశారు సార్, చాలా బాగా కోఆపరేట్ చేశారు సార్. ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు? లేదు సార్. ఎవరైనా చక్రధర్ గారి సాక్ష్యాన్ని బట్టి మా క్లయింట్ ఎటువంటి నదురు బదురు లేకుండా ధైర్యంగా లోపలికి తీసుకెళ్లారని, పూర్తిగా సహకరించారని చెప్తున్నారు. అంటే సామాన్యంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏసీబీ వాళ్ళు కానీ రైడ్ చేస్తున్నప్పుడు పెరాసిటీ స్ట్రోక్ వచ్చిందనో హార్ట్ అటాక్ వచ్చిందనో లేక ఫిట్స్ వస్తున్నాయనో డ్రామా చేస్తారు, కానీ మా క్లయింట్ అలా చేయలేదు. ఎటువంటి అధికారులను ప్రదర్శించలేదు. తన మంత్రి లేని సంగతిగా కూడా మర్చిపోయి సామాన్య మానవుడిగా ప్రవర్తించాడు ఎవరానర్. దీన్ని బట్టి ఆయన నిజాయితీకి నిదర్శనం మనం చెప్పవచ్చు ఎవరానర్. చెప్పండి, ఫోన్ చేశారు ఎవరు చెప్పగలరా? అది ఆ కాల్ ఎవరు చేశారు? నోటిఫై చేయలేదు సార్. అంటే ఎవరో అనామకుడు అజ్ఞాత వ్యక్తి ఊరు పేరు లేని వాడు ఫోన్ చేస్తే సాక్షాత్తు మంత్రి వర్యులు ప్రజల కోసమే పాల్పడే వ్యక్తిని కూర్చొని ముందస్తు అనుమతి కూడా లేకుండా రైట్ చేయడానికి వెళ్ళారు, అవునా? అవును సార్. సార్ ఆ ఫోన్ వచ్చింది ఫ్రాడ్ అయినా ఆయన ఇంట్లో 500 కోట్లు డబ్బులు తొలగడం అది నిజమే కదా? Yes, true. దొరికిన మాట నిజం. అది మేము కాదంటలేదే. That I'll expect you to call. No, you can go. Thank you, sir. ఎవరారా సాక్ష్యాధారాలను పరిశీలించింది మీదట మీకు విశదీకరించి విపులీకరించి చెప్పేది ఏమిటంటే, కృషి శ్రమ పట్టుదల క్రమశిక్షణ గల మా క్లయింట్ సర్వోత్తమరావు గారు నీతి నిజాయితీనే ఊపిరిగా, ప్రజాసేవ చేయగా, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు చేరువుగా అడుగడుగు వర్గాలకి సామాజ్య ప్రజలకి అట్టడుగు వర్గాలకి పిలిస్తే పలికే దైవంగా వెనుదకెక్కి అవినీతి పరులైన రాజకీయ పరిస్థితుల గుండెల్లో రైలు పరిగితే విధంగా ప్రవర్తించే రాజకీయ దోరధులు మానవతావాది మా సర్వోత్తమరావు గారు, నిరంతరము సేవాపరాయణుడే మా సర్వోత్తమరావు గారు. అటువంటి వాడిపై ఇది ఏసీబీ వాళ్ళు కావాలని ప్రతిపక్షం వారితో కలిసి చేసిన కుట్రలో భాగమే ఈ కేసు. రాజకీయంగా ఎంచెలెంచెలుగా ఎదిగి ఆయన ఎదుగుదల చూసి సహిత లేక ఓరవ లేక ఉండబట్టలేక చేస్తున్నటువంటి ఏసీబీ వాళ్ళ కేసు వివరాలు. ఇదంతా ప్రతిపక్ష వాళ్ళ కుట్ర అయితే మరి వాళ్ళ ఇంట్లో దొరికిన 500 కోట్ల రూపాయలు మాట ఏమిటి? ఆయనవే మరి ఆయన అయినప్పుడు
ఆ 500 కోట్ల రూపాయలకు అనా పైసలతో సహా లెక్క చెప్పవలసిన బాధ్యత కూడా అయింది. ఆ విషయం తెలియ కొట్టను ఉంది, తప్పకుండా నూటికి 100 పాళ్ళు దానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఆయన మీద ఉంది. దానికి కావాల్సిన లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. మై గాడ్, 500 కోట్ల రూపాయలు లెక్కలు ఉన్నాయా? ఏమిటి మీరు అంటే మీరు నన్ను న్యాయస్థానాన్ని కూడా వేళకోణం చేయాలని చెప్తున్నారా? గాడ్ చెప్పండి, ముందు నేను చెప్పేది శాంత వినింది, ఆ తర్వాత చెప్పండి. అపరమేధాలు మీకు తెలియదు హెవీ కాదు. ఎవరాదా, 4-5 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్లో ఖర్చు పెట్టడంటే మామూలు మాటలు కాదు, కోట్లు కోట్ల రూపాయలు కావాలి. కానీ మా క్లయింట్ పార్టీ కడు పేద పార్టీ, జెండాలు కనీసం జెండా కర్రలు కూడా కొనుక్కోలేని పేద స్థితిలో ఉన్న పార్టీ. కానీ ఎలక్షన్లు ఉంచుకోవాలి ఎలా? అందుకని ఆలోచించి 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 సామాన్య ప్రజల దగ్గర నుంచి, పార్టీ అభిమానుల దగ్గర నుంచి, అత్యధిక వర్గాల దగ్గర నుంచి పార్టీ ఫండ్గా చందా కోరుతూ చేసే పేపర్ ప్రకటన ఇచ్చాడా ఆంధ్రజ్యోత సాక్షిగా. నేను ఇందాకే చెప్పాను, మా పార్టీ కడు పేద పార్టీ అని పెద్ద పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్లో వేస్తే ఆర్థిక స్తోమత లేక ఏదో చిన్న పేపర్లో. అదేనండి, ఆ చిన్న పేపరే పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా. ఎందుకూడదు, తప్పకుండా ఉంటుంది. నిజాయితీ సాయంకాలం పత్రిక పేరులో ఎంత నిజాయితీ ఉందో రాష్ట్ర రాత్రులు కూడా ఖచ్చితంగా అంత నిజాయితీ ఉంటుంది. ఆ పేరుతో పేపర్ ఉందా? ఎప్పుడు చూడలేదే. మీకు పెద్ద పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్లు కానీ చిన్న పేపర్లు మీకు కనిపించవు. చూడండి, మీరు అవునన్నా కాదన్నా, ఇది పత్రిక అన్నది అబద్ధం కాదు, వేసిన ప్రకటన అబద్ధం కాదు. పైన క్లియర్గా దీని రిజిస్టర్ నెంబరు, ఈఎల్ఐ నెంబరు, ఢిల్లీ నుంచి వచ్చే నెంబర్ క్లియర్గా ఉన్నాయి, ఒకసారి పరికించి చూడండి. మా మీద పార్టీ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం, రాబోయే ఎన్నికల దృష్ట్యా మీరు ఇచ్చే చందా చంద్రుడికో 100 పోగులా. నాకు నా పార్టీకి పెద్ద పునాది, ఇట్లు మీ సర్వోత్తమరావు. అలా 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 ఆయన అభ్యర్థన మీద 10,000, 20,000, 1,00,000, 5,00,000, 10,00,000 అట్లా అన్ని అందరి వర్గాల వాళ్ళు ఇచ్చిన డబ్బులే ఈ 500 కోట్లు. ప్రజలిచ్చిన చందా 500 కోట్ల రూపాయల? ఇది నమ్మశక్యంగా లేదు. మీకు నమ్మినా నమ్మకపోయినా ఈ పచ్చి నిజం సార్. మీకు తెలియదేమో, తిరుపతి వెంకన్న హుండీలో కూడా 100 కోట్లు వేసే లక్షాధికారులు కోటీశ్వరులు డబ్బు కాదు ఎవరా? ప్రతి సామాన్య మానవులు అట్టడుగు వర్గాలు ప్రతి రోజు వేసే రూపాయలే ఉండిలోంచి కోట్లాది రూపాయలు బయటకు. బలహీన వర్గాలు, సామాన్య ప్రజలు, పార్టీ ఫండ్ 500 కోట్ల రూపాయలు చందా, ఇది మరీ అతిశయక్తిగా ఉంది. అతిశయక్తి అంటే ఐ కాంట్ హెల్ప్, నేను చేసేది ఏం లేదు. కానీ నీకు విషయం తెలియదేమో, దీనికి నేను కూడా ఒక చందాదారుండే. 5,000 రూపాయలు తీర్చిగా ఇది కూడా రసీదు. యువరానా, ఈ రసీదు తాలూకు చందా పుస్తకాన్ని కోర్టులో సబ్మిట్ చేయవలసిందిగా మీ ద్వారా కళారెడ్డి గారిని కోరుతున్నా, వారి వారి పేర్లతో సహా. క్షమించాలి యువరానా, ఖచ్చితంగా 4 రోజుల క్రితం జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో మా పార్టీకి సంబంధించిన పుస్తకాలు, రికార్డులు అన్ని ప్రస్తుతం దానికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంటలు ఆపడానికి వచ్చినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వాటికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్, ది సేమ్ డే మండల్ రెవెన్యూ ఆఫీసర్ హెస్ కమ్ అండ్ ఇన్స్పెక్టెడ్ ది ఏరియా, హీ డిక్లేర్డ్ ప్రాపర్టీ లాస్ కింద గవర్నమెంట్ కి సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్. The same day, we lodged the complaint to the concerned police officer. The concerned police from the concerned police station, the police officer has come and inspected the area. He has given the first investigation report. Your Honor, if they come down, ఈ చందాలిచ్చిన చందాదారులందరూ కలిసి ఒక అగ్రిమెంట్, షరతులతో కూడిన ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు యువరాజ. అది అప్పటి వరకు ఏ కస్టోడియన్గా ఉండాలని,
ఈ ధనాన్ని ఆయన దగ్గర దాచిపెట్టాలని ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ స్టీరింగ్ కమిటీ నిర్ణయానుసారం ఆ డబ్బును ఖర్చు పెట్టాలని తీసుకున్న నిర్ణయం ఉన్నారు. అందుకే ఆ డబ్బుని ఈయన నేలబాగ్యంలోను మంచాల కింద బాత్రూమ్ లోను దాచిపెట్టకుండా పవిత్రమైన ప్లే రూమ్ లో దాచిపెట్టాడు. అలా అగ్రిమెంట్ రాసినటువంటి దాని మీద సాక్షాత్తు వారి భార్య సుశీల గారు, వారి కుమారుడు వినయ్ కుమార్ గారు కూడా సంతకాలు చేశారు. సో యువరానర్, మా క్లయింట్ ఎప్పుడు రకరకాల పథకాలతో ఎన్నో ఎన్నో తరగతులతో ప్రజలకు సేవ చేసే సంకల్పంగా పెట్టుకున్నారు. గత 10 సంవత్సరాలుగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇవాళ మంత్రిగా ఎన్నికైనటువంటి మా క్లయింట్ తప్పు పని చేయడానికి అవసరం లేదు, ఆస్కారం కూడా లేదు యువరానర్. కాబట్టి దయచేసి కోర్టు వారు న్యాయాన్యాయాలను పరిశీలించి సాక్ష్యాధారాలను చూసుకుని ఈ రికార్డును పరిశీలించి వారిని నిర్దోషిగా క్లీన్ చిట్గా ఇస్తూ నిర్దోషిగా ప్రకటించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నారు. కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఈ కేసులో మంత్రివర్యులను నిర్దోషిగా తీర్పు చెబుతూ కేసును కొట్టివేస్తున్నాం. ఓపెన్ చేయబో. హలో సర్వత్వంలోనే మీరేం తోడ్పడక్కర్లేదు. మీ కూతుర్ని నా కొడుక్కి గ్యారంటీ అంతే. గో ఆ మాట నా కొడుకు కాదంట, ఏం డౌట్ పడక్కర్లేదు. అదే కనుకో మీరు మటుకు ఆ అధిష్టానంతో మాట్లాడి అదే నాకు నమ్మకం ఉందంతే, నాకు నమ్మకం ఉంది అయ్యా. ఉంటాను. థ్యాంక్ యూ. ఏమిటి సార్ ఇంత దారుణం? ఇంత దారుణంగా యూటర్న్ తీసుకుని మన స్నేహితుడికి నైవేద్యం చేస్తారా? దారుణాలుండవు, యూటర్న్ తీసుకుంటూనే ఉండాలి. ఒక్క భార్య ఇంకొక భార్య ఆలోచించు. నువ్వు ఇలా చేస్తున్నావు అని నీకు తెలిస్తే ఆయన మనసు ఎంత బాధపడుద్ది. చూడు, మనకు మంచి చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం, అది వెనకపోతే మన దొరకట్టం. ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఆలోచించడం తప్పు చేస్తున్నారు. అంకుల్ మీకు చేసే సాయం అంతా ఇంత కాదు. ఈ విషయం ఆయన తెలిస్తే ఎంత ఫీల్ అవుతారో మీరు ఒక్కసారి ఆలోచించారా? ఓకే, అంకుల్ క్లీన్ చిట్ వచ్చేలా చేశాడు, కరెక్టే. కానీ ఇప్పుడు నా ఇమేజ్, నా స్థాయి ఢిల్లీ బిడ్ వరకు వచ్చేది. సెంట్రల్ మినిస్టర్ గారు కూర్చుంది నీకు ఇచ్చి నాతో మీ వందుకొని తెగ సంబరపడిపోతున్నాడు. చూడు, ఆ జెండా బస్సులో నన్ను అధిష్టానం ముఖ్యమంత్రి చేసే అవకాశం నా ముందు కళ ముందు ఉంచింది. ఇప్పుడు నేనేమంటాడే, నందంటే నంది, పంది అంటే పంది. మన లైఫ్ 3-6 కాయలుగా మారిపోతుందిరా. అదృష్ట దేవత నా ఇంటి ముందుకు వచ్చి నా కోరంలో నా తలుపు తాడుతుందిరా, లోపల ఆహ్వానించి నన్ను ముఖ్యమంత్రి సింహాసనం కూర్చోబెట్టే అవకాశం మీ చేతుల్లో ఉందిరా. రే కాదనకరా. ఏంటిది ఆస్ట్రాల ముఖ్యమంత్రి పదవి కోసం మీ స్నేహానికి వచ్చి తెలిపెడతారా? ఆయన తెలివితేటలతో వాచ్ చేతులతో మిమ్మల్ని కేసు గెలిచేలా చేసి మళ్ళీ మీరు ఎన్నికల్లో నెగ్గారంటే దానికి కాదు మొక్కులే. మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు కదా. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మీరు ఇంత క్రూయల్ మెంట్ అంటే అనుకోలేదు. క్రూయలా?
రాజకీయం అంటేనే రంగురంగుల వైకుంఠం వారు అదృష్టాన్ని ఇచ్చిన ఒక్కొక్క మెట్టేంటి ప్రతిపక్ష విషయంలో చిక్కకుండా పైకి పోడగారా రాజకీయం అంటేని బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు వాళ్ళు వీళ్ళు అందరూ 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 బిర్యానీలో ఆకుల్లాటోళ్ళు జస్ట్ సువాసన కోసమే అవసరం తీరిపోయిన తర్వాత తీసి అవతలం వారయ్యాలి అంతేనా కళానీతి గ్రేట్ కళానీతి స్టేట్ లో నెంబర్ వన్ లాయర్ కళానీతి అంతకు మించి స్నేహాన్ని ప్రాణం కంటే మెండగా చూసుకున్న పరిస్థితి నీ మాటలు తిన్న తర్వాత ఈ గుప్పిడితో గుండె ఆ మాటలు తినకపోవడం మీద ఆగిపోతే బాగుండు అనుకుంటే స్నేహానికి మించే రాజకీయ నాయకులకి రంగులు మార్చే కూతురు వీళ్ళు అంటారు అందరూ కానీ నా స్నేహితుడు కుటుంబాన్ని నా స్నేహితుడు కుటుంబానికి కొద్ది రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి ప్రతి కళానికి నా రాజకీయ జీవితం పాడైపోతుంది అని నేను ప్రాధాన్యపడితే నా నైతిక విలువలు తప్పుకొని నన్ను ఒక వేస్ట్ కార్డులా తీసేసావు దానికి నేను బాధపడుతున్నాను కొరగా చేసుకుంటానని బాధించే నలుగురికి చెప్పుకున్నాను చూడు అది రేపు నలుగురులో వ్యవహారం అయిపోతుంది చూడు దానికి దానికి అదృష్టం గురించే కానీ ఆప్తుల గురించి ఏమాత్రం పట్టించుకోని చెప్పనా అధికారం కోసమే కానీ హైదరాబాద్ కోసం ఏమాత్రం ఆలోచించనని చెప్పనా ఆస్తి అంతస్తు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తానని చెప్పనా ఏం చెప్పను ఏం మాట్లాడుతున్నారు మీకు జీవితాన్ని ఇచ్చిన స్నేహితుడే ఆయన పట్ల చూపించే విశ్వాసం ఇదేనా విశ్వాసం నన్ను ఖరీదు ఎంత చెప్పు 10 lakhs 20 30 lakhs పడేస్తాను జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటో తెలుసా అనేది కంటే చాలా ముఖ్యమైనది ఏంటో తెలుసా ఇప్పుడు నీ కళ్ళకి డబ్బు అధికారం నీ పనులు కప్పేసే నా స్నేహాన్ని అంచనా పెట్టి చేసే అంత అతి ఎత్తుని నేను చూస్తుంటే ఆ మాటకి అవగౌరవం అని కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో ఈ ఆస్తి అధికారం అంతస్తు అంది అశాశ్వతమని నీచంగా చెప్పేలా చేస్తాను ఈ కళారీతితో వైరం ఎందుకు పెట్టుకున్నారా అని ప్రతిరోజు నువ్వు కుళ్ళి కుళ్ళి వచ్చేలా చేస్తాను గుర్తుంచుకో ఎప్పుడు పులే లోకైపోతే ప్రతి అర్థమైన జంతుకి లోకైపోతాను మంత్రి పదవి ఇస్తానంటే ఒంటికాలతో ఒంటికాలతో వేసినప్పుడు గబగబా మెట్టెక్కి అధిష్టానం చేసుకుంటారు భార్య పిల్లలు తల్లి తండ్రి అన్న తమ్ముడు స్నేహితులు ఎవరు ఎవరు లెక్క చేయడం రాజకీయ నాయకులే నా స్నేహితుకి ఇచ్చిన మాట సైతం సమాధి చేసి నా భవిష్యత్తుకి పునాది వేసుకుంటున్నాను తోడు దొరికిందు
ఈ కేసు నేనే వాదించిన మాట అండి సార్. అప్పుడు మా క్లయింట్ యొక్క సాక్ష్యాలను పూర్వాపరాలను పరిశీలించిన మీదట ఆయన క్లీన్ చిట్ గా ఇస్తూ ఏసీబీ వాళ్ళ దాడిలో 500 కోట్ల రూపాయలు తిరిగి రాబట్టుకోవడం దాని కూడా దాని కోర్టు వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటాను. తమరికి ఇదివరకే చెప్పాను, ఈ చందా ఇచ్చిన చందాదారులందరూ కలిసి ఒక బిల్ అంటే అంటే ప్రజావాజ్యాన్ని దాఖలు చేశారు. ఏమిటి ఆ ప్రజావాజ్యం? ఎందుకు దాఖలు చేశారు? అవసరం ఏమొచ్చు? గత కొన్ని రోజుల క్రితం మీరు వాదించినప్పుడు కోర్టు నిర్దోషిగా మంత్రి గారిని ప్రకటించి మళ్ళీ మంత్రి గారిని దోషిగా కోర్టుకి తీసుకురావాల్సిన ఇబ్బంది వచ్చి అది చందాలు ఇచ్చిన చందాదారులందరూ కలిసి ఒక అగ్రిమెంట్ రాశారని ఆ అగ్రిమెంట్ కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. యువరాజ్ ఆ అగ్రిమెంట్ లో ఉన్న షరతుల ప్రకారం ఒక స్టీరింగ్ కమిటీ వేయాలని, దానికి ప్రతినిధిగా నన్ను అంటే కళానిధిని నియోగించడం జరిగింది. యువరాజ్ అలాగా ఆ అగ్రిమెంట్ లోని షరతుల ప్రకారం అది ప్రజోపకరమైన పనులు ప్రజలకు హితమైన పనులు చేసి ఆ డబ్బును ఖర్చు పెట్టాలని ఏకగ్రీవంగా తీసుకున్నాను నిర్ణయం. యువరాజ్ ప్రజలకు ఉపయోగపడే పనిలా ప్రజోపకార పథకాలా అవేంటో కాస్త కళానిధి గారు కోర్టు క్లారిటీగా చెప్తే బాగుంటుంది. తప్పనుకుండా చెప్తాం. ఎవరాల ప్రజోపకరమైన పనులు ప్రజలకు హితమైన పనులు అంటే గ్రంథాలయ నిర్మాణాలు, రోడ్డు విస్తరణ, పాఠశాల ఇటువంటి ఇత్యాది ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఎన్నో పూర్త పథకాలకి ఆ డబ్బు ఖర్చు పెట్టి తద్వారా ప్రజలు మన్నలను పొంది పార్టీ ప్రతిష్టను పెంచి అప్పుడు ఓట్లు ఇస్తే బాగుంటుంది అని ఏకగ్రీవంగా పార్టీ అభిమానులు తీసుకున్న నిర్ణయం. ఎవరాలా ఆ ప్రకారం ఆ డబ్బుని తిరిగి కోర్టులో జమ చేసి దానికి ప్రత్యామ్నాయంగా నిర్ణయాలు సాధన చేయవలసిందిగా, దాని ప్రకారం తమ ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోర్టు వారిని సవినీగా కోరుతున్నారు. ఆర్డర్ ఆర్డర్ యువరాజర్, ఈ కండిషన్స్ కి నీవు ఒప్పుకుని దానికి ప్రత్యేకంగా అన్ని విన్న తర్వాతే ఆయన సాక్ష్యం సంతకం పెట్టడం జరిగింది. యువరాజర్, అలాగే దీనికి సాక్ష్యాలుగా ఆనాడు వీరి సత్యమణి సుశీల గారు, వీరి కుమారుడు వినయ్ కుమార్ కూడా సాక్ష్య సంతకాలు చేశారు. యువరాజర్, ఇప్పుడు సంతకాలు నేను పెట్టలేని వాటిలో చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి మీరు సాక్షుల్ని పిలిపించి విచారించిన మీదట న్యాయ నిర్ణయం చేయవలసిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుతున్నారు. సాక్షులను ప్రవేశపెట్టండి. కాదలూరు సుశీల, కాదలూరు సుశీల, కాదలూరు సుశీల, కాదలూరు వినయ్, కాదలూరు వినయ్, కాదలూరు వినయ్, పెంటకోట పుల్లారావు, పెంటకోట పుల్లారావు, పెంటకోట పుల్లారావు. చూడండి, ఆ ప్రజాదానంతో షరతుతో కూడిన ఒక అగ్రిమెంట్ రాసినట్టు, దాని మీద షాతాకు మంత్రివర్యులు దాని మీద సంతకం చేసినట్టు తెలుస్తున్నది. దానికి సాక్ష్యంతగా ఆ రోజు సంతకం చేసినప్పుడు మీరు కూడా ఉన్నారని నేను చెప్పడం జరిగింది. నిజానిజాలు ఏమిటో కూర్చు వారికి చెప్పండి. అవునయ్యా, అది ప్రజల సొమ్మే కదా, వాళ్ళకి మంచి పనులు చేయడం కోసం వాళ్ళే సంద ఇచ్చారు కదా, మనం సంతకం పెట్టినా తప్పు లేదు అంటూ ఆయన సంతకం పెట్టారండి. ఈ మధ్యాహ్నానికి మతిమరకు వచ్చేసినట్టు ఉంది బాబు.
కట్టుకున్న పిల్ల మండోదురు మాట అండి రావణాసుడు కథ కూడా చెప్తూ మా చేతి కూడా సంతకాలు ఎట్టించారండి. అవును సార్, మా నాన్నగారు మర్చిపోయినట్టుకున్నారు. ఆయనకి మధ్య కొద్దిగా మతి మరుపు కూడా వచ్చినట్టుంది. అదే నాన్నగారు, మనం అందరం కలిసి భోజనాలు చేస్తుంటే బంధాలు అనుబంధాలు కలిసి ఉంటేనే ఏమన్నా సాధించగలమంటూ మనం వేస్ట్ అనుకునే బిర్యానీ ఆకు లేకపోతే అసలు బిర్యానీయే వండలేమని చెప్పి మన దగ్గర పెన్ కూడా తీసుకుని సంతకం పెట్టారు నాన్నగారు. అయ్యా నమస్కారం సార్. రాజకీయాలు అంటే ఏమిటో తెలియదు పిచ్చిమాలో తను బాబు. కానీ ఆ రోజు అగ్రిమెంట్ లోని అక్షరం పొళ్ళు పోకుండా అన్ని చదివి వినిపించిన తర్వాత ఆయన సంతకం పెట్టారు సార్. ఇప్పుడు ఏమంటారు మిస్టర్ సర్వోత్తమరావు? ఏమంటారండి అయ్యా, కట్టుకున్న భార్య కన్న కొడుకు ఎప్పుడు నాతో ఉండే పొల్లారో వీళ్ళందరూ అది నిజము అంటుంటే నిజమేమో అనిపిస్తుంది. తమ దయ్య కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత సాక్ష్యాలను విచారించిన తర్వాత లాయర్ కళానిధి ప్రొడ్యూస్ చేసిన కాగితాల్లో ఉన్న షరతుల ప్రకారం ఆడిట్ చేయించి కోర్టుకు సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాను. అయ్యా ఈ కేసు మీద నేను పై కొడుకుల అవకాశం ఇప్పించగలరా? నా మనోభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఇప్పించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. న్యాయస్థానాలకి న్యాయమూర్తులకి మార్గదర్శకంలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరాదా? ఎస్, చేయాల్సిన అవసరం ఉంది. ఎవరాదా? ఒక కోర్టులో ఒక ముద్దాయికి శిక్ష వేస్తే మళ్ళా పైకోర్టుకి వెళ్ళి పైకోర్టుకి వెళ్తానని వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు తీసుకుని ఆ ఫైళ్ళన్నీ కోర్టులోనే మొక్కుతూనే ఉన్నాయి. ఎవరాదా? కోర్టు ఫైళ్ళన్నీ పోసుకొట్టిపోతున్నాయి. ఎవరాదా? ఎందుకని? ఎన్ని కేసులు ఇవ్వరా? ఎన్ని కేసులు ఇవ్వాలని న్యాయస్థానంలో గుర్తుపట్టిపోతున్నాయి. ఒకసారి ఆలోచించండి, ఒక న్యాయమూర్తి ఒక ముద్దాయికి తీర్పు చెబితే పైకోర్టుకు వెళితే అది తప్పు అని ఆ పైకోర్టు తీర్పు చెబితే కింద కోర్టులో చెప్పిన న్యాయమూర్తి న్యాయస్థానానికి విలువెక్కడం ఇవ్వరా? ఒక్కసారి ఆలోచించండి, కింది కోర్టులో తేలితే పైకోర్టుకు వెళ్తానని చెప్పి సవాల్ చేస్తూ నాకేం లేని ఉదాహరణ వేసుకుంటూ ఉన్నటువంటి నేరస్తులకి ఇది వెసులుబాటు కాదా? ఎవరారా? ఒక్కసారి ఆలోచించండి. అలా ఎందుకు? టేక్ ఇన్ ఎగ్జాంపుల్, లుంబిని హైదరాబాద్ లుంబిని పార్క్ కేసే తీసుకోండి. ఇద్దరికి మరణ శిక్ష, నలుగురికి యావత్వ కారాగార శిక్ష విధిస్తే అదే రోజు పైకోర్టుకి వెళ్ళి వెసులుబాటు తెచ్చుకున్నారా నేరస్తులు? ఇది న్యాయం కాదా? ఎవరారా? ఒక సాక్షాత్తు మంత్రివర్యులు ఒక గ్యాస్ ఒక గడ్డి స్కాములో చిక్కుంటే 18 సంవత్సరాలు ఏమన్నా 18 సంవత్సరాలు వాయిదాల మీద వాయిదాలు కోర్టుల మీద కోర్టులు తిరిగి చివరికి ఆ మంత్రి గారికి శిక్ష ఖరారు చేస్తే వృద్ధాప్యంలో వచ్చారు వారికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్లో ముందు ఉంచారు. ఇది అన్యాయం కాదా? ఎవరారా? కాబట్టి కోర్టు వారు ఈ విషయాన్ని ప్రత్యేక కేసుల్లో తప్ప పైకోర్టుకు వెళ్ళే అధికారాన్ని కొంచెం తగ్గించుకుని దాని తాటిగా నేరస్తులకి అప్పటిదాకా శిక్ష విధించేలా శిక్షను అనుభవించేలా కోర్టు చేయాలని ఇలా నాకు అవకాశం ఇచ్చి నా మనోభిప్రాయాన్ని చెప్పినందుకు అవకాశం ఇప్పించినందుకు కోర్టు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా. సెలవు తీసుకుంటా. దర్శనం, మీరు చెప్పింది నేను అర్థం చేసుకున్నాను. మీ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానానికి నివేదిస్తాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఒక్క క్షణం. ఆస్తి కోసం అధికారం తప్పుడు కోసం ఎన్నో తప్పులు చేశాను, తప్పులు చేసుకుంటూ పోయాను. మీ అందరి ముందు తలదించుకుని కనపడ్డాను. వేయ మంది బంధువులు ఉన్నా వెలగెట్లేని వాడే స్నేహితులని నువ్వు నిరూపించావా? ధనమతంతో అధికార మతంతో కసాయిలా నీ గుండెలో కత్తి గుచ్చి గాయం చేశా. నువ్వు ఎంత తలవెళ్ళిపోయావో నాకు తెలుసు. అరే కదా, నన్ను క్షమించరా, నన్ను క్షమించేవాడు మంచిదా? క్షమాపణ కోరేవాడు అత్యున్నతమైన మంచిదా? నువ్వు కోర్టు ఏం చేస్తావు అంటే అందరికి ఉపయోగపడేలా చేసుకో.
నా ఇంటి కోడగా పంపిస్తావు కదరా. బంగారం కరిగిపోతుంది, డబ్బు తగ్గిపోతుంది, ఆయుష్ ఆగిపోతుంది. షరతులు లేని స్నేహం ఆ చంద్రాలకు నిష్కర్మ. ఇది శ్రీ మూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ వారి ప్రదర్శన.